నిత్య వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సినీ రచయిత జొన్న విత్తులపై కాంట్రవర్సీ ట్వీట్ చేశారు. జొన్న విత్తులతో పాటు చాగంటిని కూడా వదలలేదు ఆయన. గతంలోనూ జొన్న విత్తుల రామ్ గోపాల్ వర్మ మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్తో మరోసారి ఓల్డ్ రైవల్స్ మధ్య న్యూ వార్ రాజుకుంది. రామ్ గోపాల్ వర్మ ఈ పేరే సంచలన వివాదాలకు కేరాఫ్. ముక్కుసూటిగా వెళ్లే తత్వం, సగటు మనుషులకు అందని తర్కం. అందరిది ఒకే రూట్ అయితే నాదో సపరేటు రూటు అంటూ వెరైటీ వాదనతో వివాదాలకు కేరాఫ్గా నిలుస్తుంటారు. ఇక దైవం విషయంలో ఎవరి మనోభావాలతో సంబంధం లేకుండా బుల్లెట్లు పేలుస్తుంటారు. ప్రవచనకర్తల ప్రవచనాలను వినాల్సి వస్తే అదో శిక్షగానే భావిస్తారాయన. ప్రతి సినిమా విడుదల సమయంలో పనిగట్టుకుని మరీ వివాదాలకు తెరతీయడం కూడా వర్మ ఇసమే. ఫ్రీ పబ్లిసిటీలో ఆరితేరిన వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు ప్రమోషన్లో ఉన్నాడు. ఇదే సమయంలో సినీ రచయిత జొన్న విత్తులపై వివాదాస్పద ట్వీట్ చేశారు వర్మ. ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి దశాబ్దంలో ఒక్కసారైనా వైవాహిక జీవితాన్ని గడపాలంటూ అసభ్యకరమైన పదాలతో ట్వీట్ చేశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీ ట్రైలర్పై ఓ ఛానల్ వేదికగా జొన్న విత్తుల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టెక్నికల్గా బాగున్నా కంటెంట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని అన్నారు. జొన్న విత్తుల రామలింగేశ్వర మాట్లాడుతున్నంతసేపు ఫోన్లో చూస్తూ గడిపేసిన వర్మ ఆయన అభిప్రాయంపై అలక్ష్యంగా సమాధానమివ్వడంతో మరోసారి వర్మపై జొన్న విత్తుల ఊగిపోయారు. పప్పు వర్మ అని సంబోధిస్తూ తాను బయోపిక్ తీస్తానని అన్నారు. పుట్టినరోజు జరుపుకునే విధానంపై గతంలో చాగంటి చేసిన ప్రవచనాల విషయంలోనూ వర్మ స్పందించిన తీరును జొన్న విత్తుల తప్పుపట్టారు. గతంలోనూ వర్మ తీరుపై జొన్న విత్తుల ఆగ్రహంతో ఊగిపోయిన సందర్భాలున్నాయి. ఓట్కా టైం అయిందంటూ చర్చ మధ్యలో నుంచి వెళ్లిపోయిన వర్మ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంత తెలివి ఆలోచన ఉండి వాటిని బూడిదిలో పోసిన పన్నీర్లా చేసేవాడే అసలైన పప్పు వర్మ, ఒక అంతర్జాతీయ పప్పు అంటూ వర్మకు బిరుదునిచ్చారు. జొన్న విత్తుల విమర్శలకు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చిన వర్మ పరుష పదజాలంతో సెటైర్లు పేల్చారు. నీ వీడియో చూశాను, దశాబ్దానికి ఒకసారైనా స్త్రీతో ఎంజాయ్ చేయి లేదంటే ఫ్రస్ట్రేషన్తో చచ్చిపోతావంటూ ట్వీట్ చేశారు వర్మ.